నా పేరు డివి రావు అండి. దిస్ మిషన్ టైంట్ ఐ వాజ్ యూజింగ్ సిన్స్ వన్ ఇయర్, మోర్ దాన్ వన్ ఇయర్. దీనిలో నాకు నచ్చిన ఇవేంటంటే ఆల్కలైన్ వాటర్ వస్తుంది అండ్ దట్ ఈస్ గివింగ్ మీ వెరీ గుడ్ ప్రెషర్ బాడీలో కానివ్వండి అండ్ హెల్తీ కానివ్వండి, చాలా బాగుంటుంది. టాక్సిన్స్ ఆర్ క్లియర్ వెరీ వెల్ అనమాట. అంతకుముందు నా గోడ చుట్టూ బ్లాక్ ఉండేది, నవ్వు ఈ గోల్డ్ అన్ని బాగా వైటిష్ అయిపోయినాయి అనమాట. అంటే టాక్సిన్స్ ఎక్కువ ఉంటే జనరల్ గా పెద్దలు చెప్తారు అక్కడ బ్లాక్ ఉంటుందని, దట్ వాజ్ నాట్ దేర్. అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను తీసుకోవడం వల్ల నాకు సిస్టమ్ లో అంటే యూరినరీ ట్రాక్ అండ్ ఇవన్నీ చాలా ఫ్రీగా ఉంటుంది. ఐఎమ్ ఆల్మోస్ట్ 60 ఇయర్స్ నవ్, 59 ఇయర్స్ అనుకోండి, స్టిల్ ఐఎమ్ వెరీ యాక్టివ్. బాగా షటిల్ ఆడతాను, ఇవన్నీ ఆడతాను. ఈ వాటర్ వల్ల మట్టుకే ఐఎమ్ గెటింగ్ ఏ లాట్ ఆఫ్ బెనిఫిట్స్, అబ్సల్యూట్లీ దర్ ఇస్ నో డౌట్. మా అమ్మాయి రీసెంట్ గా యుఎస్ నుంచి వచ్చింది, అంతకుముందు చాలా కాస్ట్లీ బాటిల్స్ తీసుకొచ్చి మా అమ్మాయి జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చేది అనమాట యుఎస్ కంప్లీట్ అయ్యి మళ్ళీ అగైన్ వితౌట్ గెటింగ్ ఎనీ ఎఫెక్ట్స్. కానీ ఈసారి యాజ్ ఎ టెస్ట్ లాగా అనమాట ఇదే వాటర్ వాడాము, షీఈస్ క్వైట్ గుడ్, ఏ ఒక్క రోజు కూడా చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. సో ఐ లైక్ దిస్ నో డౌట్ ఎట్ ఆల్. సో మీకు ఈ కాన్సెప్ట్ ఎలా తెలిసింది సార్? అసలు ఇది నేను అంతకుముందు ఈ మన రెగ్యులర్ వాటర్ ఫ్యూరిఫైయర్స్ ఉన్నాయి లైక్ టైంట్ ఇవన్నీ, అవన్నీ నేను చూశాను అనమాట. వన్స్ ద మిషన్స్ అందులోంచి వచ్చే వాటర్ నా దగ్గర అన్ని మీటర్స్ ఉంటాయి లైక్ పిహెచ్ మీటర్ కానీ ఇవన్నీ, వాటితో చెక్ చేసేవాడిని. ఎప్పుడు ప్రాపర్ గా ఉండేవి కాదు, దానిలో మినరల్స్ అంటారు కానీ మినరల్సే ఉండవు. సమ్ టీడీఎస్ సెట్ చేయడం కూడా వచ్చిన వాళ్ళు సరిగ్గా సెట్ చేయకపోయిన వాటర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చే వస్తా ఉండేది అనమాట. సో ఐ వాంట్ టు యూజ్ ఎ వెరీ గుడ్ వాటర్. అది దానివల్ల వాటర్ ఇస్ ద మెయిన్స్, బాడీలో ఉండేదే వాటర్. ఆ వాటర్ కానీ ఏమాత్రం బ్యాడ్ ఉందంటే దానివల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి బాడీ, అంటే మనం సరిగా అంటే యాక్టివ్ ఉండలేము ఇవన్నీ. సో దాని నుంచి బయటపడటానికి నవ్వు ఎప్పుడైతే నా మిషన్ డ్యామేజ్ అయిపోయిందో ఐ వాజ్ సెర్చింగ్ ఫర్ ఎ లాంగ్. అందులో కొన్ని మన వాటేమంటారు స్కీములతో వచ్చినాయి కొన్ని, బట్ టైం బట్టి ఇట్స్ డైరెక్ట్ పర్చేజ్ అనమాట, దానికి స్కీమ్లు ఏం లేవు. అండ్ ఐ ట్రైడ్ ఎట్ యుఎస్ ఆల్సో, నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఈ వాటర్ తాగటం కానీ ఇవన్నీ చూశాను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడ ఆ ఎన్విరాన్మెంట్ కానివ్వండి ఈవెన్ దో చాలా బాగా అనిపించింది. అందుకే ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ అరౌండ్ 1.5 మంత్స్ సెర్చ్ చేశాను టోటల్లీ. ఐ గాట్ దిస్ సోర్స్ త్రూ మిషన్ హ్యాండ్. సో ఇట్స్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. సో హౌ ఇస్ ద మిడ్ లైట్ సర్వీస్? ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ద సర్వీస్? వెరీ గుడ్, అబ్సల్యూట్లీ వెరీ గుడ్, అబ్సల్యూట్లీ వెరీ గుడ్. వెనవర్ వి కాల్ మేక్ ఎ కాల్ దర్ అటెండింగ్ ద ప్రాబ్లమ్స్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ మరి కొన్ని విషయాలు తెలియ మనం ఫాలో అవటమే కానీ ఆ మిషన్ ఇట్స్ ఎ వండర్ఫుల్ మిషన్, ఇట్స్ ఎ కొరియన్ మేక్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ బై యుఎస్. సో దెర్ ఇస్ నో డౌట్ ద మిషన్ ఇస్ రియల్లీ గుడ్ మిషన్. విల్ యూ రికమెండ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సార్? ఐ డిడ్, బట్ పీపుల్ ఆర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే. ఓన్లీ వాటరే కదా, దానికి ఇంత ఖరీదు ఎందుకు పెట్టాలా అనే కాన్సెప్ట్ చాలా మందిలో ఉంది. కానీ దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్ ఇంకో 1 ఇయర్ 2 ఇయర్స్ లైఫ్ స్పాన్ పెరిగింది అనుకుంటా, కరెక్ట్ కావాల్సిందే ఉంది. రోజు మొత్తం యాక్టివ్ ఉంటే చాలా ఈ ఈవెన్ 1 or 2 hours ఇస్ ఎనఫ్ యాక్టివ్ గా ఉంటాం అనేది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ లో. దానివల్ల మనకు చాలా మంచి బెనిఫిట్స్ జరుగుతూ ఉంటాయి. ఇట్స్ ఇంతకన్నా బెస్ట్ వాటర్ అంటే ఇప్పుడు చెప్తారు చాలా మంది ఆల్కలైన్ వాటర్ ఇస్ బెస్ట్ వాటర్, ఆల్కలైన్ వాటర్ వేరు విల్ గెట్ కొండల్లో అంటారు నదుల్లో అంటారు అది తీసుకురావాలి, బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అలాగే కొంతమంది ఏదో సిస్టమ్ వేరే విధంగా కూడా చేసుకోవచ్చు అంటారు, బట్ మన వల్ల అయ్యే పని కాదు అది. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు స్పెండ్ మనీ యూ హ్యావ్ ఎ సోర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్.